బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. తమాట జరిగింది, ఎంత పని జరిగింది బాబాయ్. లే అర్జెంట్ గా లే. ఎక్కడికి? నువ్వు లే చెప్తా, ఇప్పుడు బయలుదేరితేనే రేపు పొద్దున వరకు ప్రింటింగ్ ప్రెస్ వరకు వెళ్ళగలం. ప్రింటింగ్ ప్రెస్ కా? ఎస్ అవును. ఏం ఘనకార్యం సాధించావని? ఏంటి బాబాయ్ అసలు ఇంత అవమానం నా లైఫ్ లో ఈ ఊర్లో నాకు జరగలేదు తెలుసా? తెలుగు మాస్టర్ గారు కొడుకు అంట ఏవో నాలుగు కవిత్వాలు రాశాడంట. అదంటే పేపర్ లో పడిందంట. ఓ ఊర్లో జనాలంతా వాడిని సెలబ్రిటీ సెలబ్రిటీ అంటున్నారు. ఏ నేను ఏం తక్కువ చేశా? ఈ ఊరికి నేను ఎంత చేశాను? నీ పేరే నీకు సరిగా రాయడం రాదు, నువ్వు కవితలు రాయడం రాదు. కవితలంట కవితలు. అసలు మా నాన్న ఎవరో తెలుసా నీకు? మా నాన్న ఓ కవి, మా అమ్మ ఓ కవయిత్రి. మీ నాన్నగారి పేరు కవి కాదురా రవి, మీ అమ్మగారి పేరు కవయిత్రి కాదురా సావిత్రి. బాబాయ్ నేను చెప్తుంది పేర్ల గురించి కాదు, వాళ్ళు చేసే ప్రొఫెషనల్ గురించి. మా నాన్న కవితలు రాసేవాడు కానీ ఎవరికి వినిపించేవాడు కాదు. ఎందుకు తెలుసా? తన భావాలు తనలోనే ఉంచుకోవాలని. మా అమ్మ కవితలు రాసేది ఎందుకో తెలుసా? బయటకు చెప్పేది కాదు, ఎందుకంటే తనకి పాపం రాయడం చదవటం రాదు కాబట్టి తనలో ఉన్న కవితలు తనే పెట్టుకుంది. నువ్వేం సాధించావని? నేను రాసా. అమ్మ అంటే ఎవరు? అమ్మా. నాన్న అంటే ఎవరు? నాన్న. బాబాయ్ అంటే ఎవరు? బాబాయ్. అమ్మమ్మ అంటే ఎవరు? అమ్మమ్మా. ఇవి కవితలా? ఇవి కవితలు. మరుగును పడిపోయిన నా కళని ఒక పేపర్ మీద పెడతా, నా ఆలోచనని ఇంకుగా చేసి నా ఆశల్ని కళలుగా మార్చి పేపర్ అనేటువంటి రేపటి భవిష్యత్తు మీద రాసి వాటిని ముద్ర చేసి ప్రతి యూనివర్సిటీకి పంచి పెడతాను బాబాయ్, చదువుకోండిని. ఇది ఒక కవిత అట, కవిత కవికనట్టుందే. నన్ను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, నాకు రాత రాదన్న రాయితో కొడతా. కొట్టించుకుంటావా, పొడిపించుకుంటావా? ఇవన్నీ వద్దు కానీ ముందు వంట చేసుకుందాం రారా. నాలో ఉన్న ఒరే నువ్వు రారా, ముందు వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్లో ఈ రోజు మనం చేసుకోబోయే వంట పేరు బూడిద గుమ్మడికాయ పప్పు కూర. సామాన్లు అందుకోర. బూడిద గుమ్మడికాయని పప్పులు కలుపుతుంది. ఎస్. నీకు ఒక విషయం తెలుసా? మనిషికి అయిపో తేలమస్ అని ఇక్కడ ఒకటి ఉండి చేస్తుంది. అవును, అది చురుగ్గా పనిచేసినప్పుడే బుర్ర పనిచేస్తుంది. మనిషిలో సృజనాత్మకత వస్తుంది, అప్పుడు వాడిలో ఒక కవి పుడతాడు, ఒక కవిత బయటకు వస్తుంది. అంటే అయిపోతాయిరమస్ నాకు ఎక్కువ ఉందంట. నీకు అది రావాలంటే నువ్వు బూడిద గుమ్మడికాయ తినాలి. ఎప్పుడైతే మనిషి బూడిద గుమ్మడికాయ తింటాడో అప్పుడు హైపోథాలమస్ శుభ్రంగా పనిచేసి క్రియేటివిటీ వస్తుంది రా, సృజనాత్మకత. అది రావాలంటే ఇది తినాలి. నువ్వు రా, ముందు వంట చేసుకుంటే నీకు వస్తుంది. అప్పుడు బూడిద గుమ్మడికాయ తింటే హైపోథాలమస్ అనేది పెరుగుతుందా? Yes, బాగా చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడు సృజనాత్మకత, కవితలు, కథలు, కాకరకాయలు అన్ని పుట్టుకొస్తాయి. అందుకో చాలు వద్దా. బూడిద గుమ్మడికాయ మీద కవిత్వం వదులుతాను. వద్దు. బూడిద గుమ్మడికాయ అంటే ఏమిటి? అది బూడిదే కాదు, గుమ్మడికాయ కాదు. కాయ కాని కాయ గుమ్మడికాయ, బూడిద గాని బూడిద, బూడిద గుమ్మడికాయ, పప్పు గాని పప్పు, కంది పప్పు, ఆ పప్పే కదా మనకి. ముందు వంట చేద్దాం, నువ్వు చేసేది పెద్ద తప్పు. చిన్న గిన్నె తీసుకో, మొత్తం కొంచెం ఉప్పు పసుపు, కొంచెం పసుపు ఇందులోంచి. ఈ బూడిద గుమ్మడికాయలు అలసందలు వేసి, నానబెట్టిన అలసందలు, బూడిద గుమ్మడికాయ బారుగా కట్ చేసిన బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఇవి కాసేపు ఉడకనిద్దాం. ముందు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకో, పొయ్యి వెలిగించి నూనె వేయాలి కదా. కొంచెం ఒక్క గరిట చాలు, ఒక్క గరిట. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండు మిరగాయలు, అబే నాకు డౌటు, టైం అండ్ టైంలో వేలగాని వేలలో నీకు బూడిద గుమ్మడికాయ ఎక్కడ దొరికింది? కంపతీసి మన హోటల్ ముందు ఒకటి ఉండేది, అది తీసేవేంటి? దిష్టి తీసే బూడిద గుమ్మడికాయ అక్కడే ఉంటుంది. బజార్ నుంచి తీసుకొచ్చిన బూడిద గుమ్మడికాయ ఇది. పచ్చి కొబ్బరి కోరు, పొయ్యి కట్టేసి. ఇది తీసుకెళ్ళి చక్కగా ముద్ద చేయించుకుంటారా?
బాబాయ్ ఇది పేస్ట్ చేసేటప్పుడు సమయాన్ని వృధా చేయడం ఎందుకని అక్కడే ఉన్నటువంటి ఒక పేపర్ లో నా అక్షరాలను అలా అలా చల్లాను. ఇప్పుడే ఒక కవిత చెప్తాను అందుకో. రెడీ బాబాయ్. తీసుకెళ్ళాను గుమ్మడి కాయి, తీసుకొచ్చాను మసాలా ముద్ద పాయి. ఇదే నా కవిత నీ మనసులో రాయి. ఆహా నా మనసుంది ఎంతో హాయి, నువ్వే నా ముద్దుల బాబాయ్. అరే నువ్వే మా అబ్బాయి. ఇలాంటివి నేను విసురుతూ ఉంటాను, నువ్వు పట్టుకొని వాటిని నీ మనసులో దాచిపెట్టి వాటిని ఎవరికి నువ్వు లీక్ చేయకుండా నన్ను ఒక పుస్తకం అచ్చేద్దాం. ఓకే. నాలుగు గరిటెల నూనె వెయ్యి. ఓకే వేస్తా. కంగారు పడద్దు. నాలుగు గరిటెల నూనె వెయ్యి. ఆవాలు ఆవాలు అల్లం అల్లం తురుము కరివేపాకు పచ్చిమిర్చి ఇంగువ పసుపు కందిపప్పు శనగపప్పు శుభ్రంగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా ఉడకబెట్టి తీసుకొచ్చాను. అందులో కొంచెం వేసాయి. కొంచెం అయినా ఎక్కువైనా వేసాయి మొత్తం అయినా మరి కొంచెం అంటో అది ఒక్కసారి దాన్ని మూత తీసి చూడు పరిస్థితి ఏంటో. ఉడికాయి పోయి కట్టేసిపోయింది. అలసందలు బూడిద గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఉప్పు బాబాయ్ మసాలా ముద్ద వేసేయి. ఇదొక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి నిమ్మకాయ రసం వేస్తే అయిపోద్ది. అయితే ఇప్పుడే వదులుతా నా ఒక చిన్న కవిత. అయిపోయింది గుమ్మడికాయ కూర. అయిపోయింది గుమ్మడికాయ కూర. ఇప్పుడే చల్లారి కొత్తిమీర. ఇప్పుడు చల్లాలి కొత్తిమీర. ఇలానే జారువారుతుంది నా కవితల ధార. అబ్బా జారువారుతోంది నా కవితల ధార. నువ్వే నా బంగారు కనక ధార. అబ్బా నువ్వే నా కనక ధార. ఇంకొక ఉడుకు కొంచెం ఉడకంగానే కొత్తిమీర వేస్తే అయిపోతుంది. అంతేనా కొత్తిమీర పొయ్యి కట్టేసి నిమ్మకాయ రసం పొయ్యి మీద వేస్తే చేదు వస్తుంది. తయారైపోయింది బూడిద గుమ్మడికాయ పప్పు కూర. వెయ్యి ఒక గిన్నెలోరా. వేద్దాం వేద్దాం కంగారు పడకు. ఇది అయిపోయింది కాబట్టి తదుపరి వంటకంలోకి వెళ్ళిపోతున్నాం. బాబాయ్ హోటల్లో తర్వాతి వంట పేరు అల్లం కొత్తిమీర వంకాయ. సామాన్లు ఎందుకు వంకాయలు చక్కగా తరిగి కడిగి తీసుకొచ్చాను. ఇందులోకి పసుపు కారం గుండ చింతపండు నీళ్లు ఉన్నాయి మొత్తం కలిపే. ఇందులోనే కలిపేనా? కొంచెం ఉప్పు చింతపండు రసం పసుపు కారం గుండ వేసి కలిపే శుభ్రంగా. ప్రతి వంకాయ ముక్కలోగా చింతపండు రసం వెళ్ళిపోవాలి, ప్రతి వంకాయ ముక్కలోగా పసుపు వెళ్ళిపోవాలి, ప్రతి వంకాయ ముక్కలోగా కారం గుండె వెళ్ళిపోవాలి.
కడిగేసుకో అందులో ఉప్పు వేసి ఇందులోనా మొత్తం వేసాయి ఎందుకు బాబాయ్ చెప్తా పల్లీలు నేరుగా వేయిస్తే కొన్ని కాలుతాయి కొన్ని కాలవు కొన్ని మాడిపోతాయి అంతా గందరగోళం ఉంది అదే కొంచెం ఉప్పేసి అందులో పల్లీలు వేయిస్తే సమంగా పరుచుకుని ఉంటుంది కాబట్టి ప్రతి పల్లీ కూడా సమంగా వేగుతుంది అన్నమాట అసలు ఈ వంకాయ కూరకి పల్లీలే ముఖ్యం ప్రాణాధారం వేసాయి పల్లీలు తీసేనా నాలుగు గట్టలు నూనె వేయి రెండు మిరపకాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఉప్పు నువ్వులు జాగ్రత్తగా పెద్ద గిన్నెలోకి తీసుకుని కచ్చా పచ్చాగా రుబ్బుకుని రావాలి కచ్చా పచ్చాగా రుబ్బుకుండ్రా బాబాయ్ ఇంకా పేస్ట్ వెరీ గుడ్ పోయి వెలిగించు వెలిగించా నీలో కవిని వెలిగించు నేను రాశాను ఓ కవిత నేను రాశాను ఓ కవిత నా ప్రియురాలు పేరు రజిత నా ప్రియురాలు పేరు రజిత నా కవితలే నాకు బంగారు భవిత నా కవితలే నా బంగారు భవిత నా కవితలకు లేదు ఏ అడ్డు గీత కొంచెం నూనె నాలుగు గట్లే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వంకాయలు వేసేనా ఓ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గించాలి ఇవన్నీ శుభ్రం చేసేద్దాం టీ మూత ఈ ముద్ద వేసాయి అల్లం కొత్తిమీర ముద్ద వేసావు బాగా కలుపు కొంచెం నీళ్లు జల్లి మూత పెట్టే మూత పెట్టే ఆ వేరుశనగ గుళ్ళు పట్టరా వేయి దీని మీద నీ చేయి తగలాలి పల్లీలు నలగాలి చాలు ఇది 1/2 పలుకైతే సరిపోతుంది అంతకన్నా మరీ పొడి కొట్టకూడదు
అది మగ్గిన తర్వాత ఇది వేసి పొయ్యి కట్టేసి వేసేద్దాం కొంచెం అంతే మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం పొయ్యి కట్టేసే వేరే గిన్నెలోకి తీసుకో ఒక 4 వంకాయలు వదిలేసా ఏ బాబాయ్ చెప్తా దాని మీద కొంచెం కొత్తిమీర వేసే ఇగో ఈ పల్లీలు వేసే దాని మీద ఆ పప్పు గుర్తుందా ఉంది ఆ వంకాయని మ్యాష్ చేసి ఈ గరిట తీసేసి ఏం చేస్తున్నావు చెప్పు బాబు ఒక చిన్న పచ్చడి ఓ దీని పేరు వంకాయ పెరుగు పచ్చడి ఇందులో వేసి అక్కడ అందుకు ఆ పెరుగు ఉల్లిపాయలు ఇప్పుడు మనం వంకాయ కూరలో 4 ముక్కలు తీసుకుని పప్పు గుత్తితో బాగా చిదిమేం ఇప్పుడు దీంట్లో కొన్ని ఉల్లిపాయలు వేస్తాం కొంచెం కొత్తిమీర వేస్తాం ఆ తర్వాత కొంచెం ఉప్పు తగిలిస్తాం చాలా తక్కువ ఎందుకంటే కూరలో ఆల్రెడీ ఉప్పు ఉంది వంకాయ కూర ఉల్లిపాయలు కొత్తిమీర కలిపామా మంచి ఇప్పుడు దీంట్లో కలపాల్సింది పెరుగు వంకాయ పెరుగు పచ్చడి అయిపోయి నిమిషాల్లో బాగా కలపాలి బాగా కలపాలి ఇప్పుడు చూడు అసలు దాని రంగు క్షణ క్షణానికి మారుతూ మధురంగా ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు కూరతో పచ్చడి కూడా చేసుకున్నాం గుమ్మడికాయ పప్పు కూర ఎలా చేసావు ఎలా తయారు చేసావు అంటే ముందుగా దాకాలో నీళ్లు పోసి ఉప్పు వేసి పసుపు వేసి నానబెట్టిన అలసందలు కోసుకున్న బోడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడెక్కాక ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చి కొబ్బరి తురుము వేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు అల్లం కరివేపాకు పచ్చిమిర్చి ఇంగువ పసుపు వేసి వేయించి తర్వాత ముందుగా కందిపప్పు శనగపప్పు పసుపు కలిపి ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని ఉడికించిన బుడిద గుమ్మడికాయలు వేసి అలసందలు కాస్త ఉప్పు వేసి ఉడికించుకున్న తర్వాత ముందు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి పైనుంచి కొత్తిమీర నిమ్మరసం వేసి కలుపుకుంటే బుడిద గుమ్మడికాయ పప్పు కూర రెడీ అల్లం కొత్తిమీర వంకాయ ఎలా చేస్తారు ఏ రకంగా చేసామంటే వంకాయ ముక్కల్లో ఉప్పు వేసి చింతపండు రసం పసుపు కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసి వేడి చేసి అందులో పల్లీలు వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూగుల్లో నూనె వేసి వేడెక్కాక ఎండుమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఉప్పు నువ్వులు వేసి బాగా వేయించి కచ్చాపిచ్చగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే మూగుల్లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ముందు చేసి పెట్టుకున్న అల్లం కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టాలి మరోసారి మగ్గిన తర్వాత వేయించుకొని నలుపుకున్న పల్లీలు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే అల్లం కొత్తిమీర వంకాయ కూర రెడీ అల్లం కొత్తిమీర వంకాయ ఏయ్ చెప్తా అల్లం కొత్తిమీర వంకాయ అదిరింది బాబాయ్ బూడిద గుమ్మడికాయ పప్పు కూర అలసందలు అంటుకింటు రగులుతుంటే బూడిద గుమ్మడికాయ ముక్క కూడా బాబాయ్ అద్భుతంగా ఉంది బాబాయ్ వంకాయ పెరుగు పచ్చడి అమ్మో ఇది మెయిన్ ఇవన్నీ తింటే నీలో ఒక కవి నీ నుంచి ఒక కవిత బా జారు వారుతుందని నేను ఆశిస్తున్నాను బాబాయ్ ఒక ముద్ద
తిన్నావులే వంకాయ తిన్నావులే నంజుకున్నావులే వంకాయ ముద్ద నోట్లో పడగానే కవిత వచ్చింది. మొన్ననే ఎక్కాను ఓ బస్సు, ఆ బస్సులో తగిలింది ఓ మిస్సు. వెంటనే అడిగాను ఓ కిస్సు, వెంటనే ఖాళీ అయింది పర్సు. నిన్ను తీసుకెళ్తాను ప్రింటింగ్ ప్రెస్. బాబు ఇంకెందుకు అలిసాం మిస్సు.